నేను నిజంగా పైరేజ్ చేసుకోవాలని నేను ఒక మాట చెప్పదలుచుకున్న సందర్భంగా ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇవాల మా ముఖ్యమంత్రి గారు ఆనాడు తమ్మీను దూరం అయిపోయినావు గంజరేల్స్కి నువ్వు అలవాళ్ళ నుంచి వచ్చే వరకు చాలా లేట్ అవుతుందంటే ఏం చేయాలని అడిగి నేను అంటే బంజారేల్స్ని ఒక జాక్ కొనుక్కొని ఇల్లు కట్టుకోమన్నాడు అప్పుడు రాముల నాయక్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు వెంటనే టక్కన అన్నాడు అన్న నీకు సస్తాల భూమి ఇప్పిస్తా సస్తా అంటే ఎంత 30,000 రూపాయల గజం చొప్పున ఇప్పిస్తాను ఆ కాలంలో 2007 సంగతి చెప్తున్నా నేను 2,100 గజాల భూమిని కొన్న నేను 2,100 గజాల భూమిని కొన్న నేను మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి తెలుసు ఆనాడు ఆ భూమి కిరికిరి పడితే శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అరే ఇది అన్యాయం అది కొనుక్కున్నాడు ఆయన కొంత ఇప్పేయాలని చెప్పి వచ్చింది కానీ అది కాలే కాలే 2021లో ఉన్నా నేను నేను మంత్రిని ఇవాల్టి కూడా ఆ భూమి నాకు చెందలే ఆనాడుని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు ఆనాడుని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు ఇవాల్టికి 5 కోట్ల రూపాయలు 2007లో నేను ఆనాడు ఇంకా ఫ్లోర్లను కూడా కాదు ఇవాళ ఇగో ఈ ఈ గ్రామంలో ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్న గ్రామంలో నా భూమి నుంచి వెళ్ళి రింగ్ రోడ్డు పోయింది రాజశేఖర్ గారు అలైన్మెంట్ మార్చింది కూడా ఇస్తే మీకు అందరు కూడా తెలిసి ఉంటుంది కొట్లాడి నేను నీ అలైన్మెంట్ తప్పు చేస్తున్నావు నీ అలైన్మెంట్ పాతది ఎట్లుందో అట్లా తీసుకుపోవు తప్ప కక్షపూరితంగా నా భూమిని గుంజుకునే ప్రయత్నం చేయకు రాజశేఖర గారు ఇది మంచిది కాదు సుమా నాది చెమట పైసలు సుమా అని చెప్పి మాట్లాడింది నేను లాస్ట్కి ఏం జరిగిందో మీకు తెలుసు నేను ఒకటే ఒక మాట అన్నా ఈటల రాంధ్ర అంటోడు భూమిని కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను మాత్రం అమ్ముకోడని చెప్పి తెగ చెప్పిన మనిషిని నేను ఆనాడు పేగులు తెగిపడదాకా ఆనాటి గవర్నమెంట్తో కొట్లాడింది నేను రింగ్ రోడ్డు మెలికల మీద సభా సంఘాన్ని వేయించి కొట్లాడింది నేను కట్లాడి నేను ఇవాళ గీత చేస్తే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా నేను ఆత్మగౌరవాన్ని నమ్ముకున్న బిడ్డను నేను శ్రమను నమ్ముకున్న బిడ్డను నేను ధర్మాన్ని నమ్ముకున్న బిడ్డను నేను ఇవాళ మంత్రిని కావచ్చు కాక నేను అడుగుతా ఉన్నా 2004 నుంచి 2014 వరకు ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కావచ్చు ఇతర విశ్వవిద్యాలయాలు కావచ్చు కొన్ని వందల మంది జైళ్ళకు పోతే మేం కాపాడుకున్న విషయం మా విద్యార్థులకు తెలుసు అడిగిన డ్రైవర్ అన్న ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి ఎన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టినప్పటికి కూడా ఎక్కడ మా నియోజకవర్గంలో వచ్చినప్పటికి కూడా బువ్వ పెట్టకుండా పోయినటువంటి సందర్భాలు లేవు ఇగో ఈ ఇల్లు నిత్యం నా పొయ్యి వెలిగే ఉంటుంది ఏ కులం ఏ మతం అని కాదు ఇవాళ నా కులాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఎస్ నేను ముదిరాజు బిడ్డను నేను నేను భయపడే బిడ్డను కాదు నేను నా జాతి భయపడే జాతి కాదు నాది నాది ధైర్యంతో ముందుకు పోయే జాతి తప్ప సావన సత్తడు తప్ప ఇలా లొంగిపోయే జాతి కాదు నా భార్య రెడ్డీస్ నేను మా కొడుకు పెట్టుకున్న నితిన్ అని మా భార్య పెట్టిన దానికి రెడ్డి యాడ్ చేసుకుని నా బిడ్డ పెట్టుకున్న నీత అని నా భార్య యాడ్ చేసుకుంది రెడ్డి అని చెప్పి అవునా పేర్లు పెట్టుకుంటారు కానీ ఇవాళ దాన్ని కూడా ఇష్యూ ఈయన బీసీ కాదు అని బీసీ దొర అని చెప్పి నేను దొరనుగా దొరణ అనేటువంటి మాట ఏతుందో అది అత్యంత నీచమైంది నేను నేను దాన్ని వ్యతిరేకం కొట్లాడను నేను ఈ అణిచివేతలకు దొరతనాలకు దుర్మార్గాల వ్యతిరేకం కొట్లాడే నేను ఎస్ నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నాడు ఎట్లా సంపాదించాడు ఇలా నేను అడుగుతున్నా ఇక్కడ కొన్ని వేల కోట్లకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు 1,000 రూపాయలకు 2,000 రూపాయలకు అడుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు చెప్తూ ఉంటారు ఇక్కడ నేను వాళ్ళ పేరు చెప్పాను మంచిగా ఉండదు మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి స్కూటర్ల మీద వచ్చిన వాళ్ళు ఎట్లా కోట్ల 100 కోట్లకి నేను దొంగతనం చేస్తాను నేను ఒకటి అడుగుతుంది ఇవాళ నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా నా మొత్తం ఆస్తుల మీద ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నా ఎక్కడన్నా కనుక నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి మనకు చేస్తున్నా ఇలా మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసి నేను సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఎస్ జరగాల్సిందే ఏసీబీ గారి పూర్ణచంద్ర గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయాల్సిందే సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా నేను కనుక నేను అనేక కమిటీలో ఉన్నాను నేను పరిశ్రమలో పెట్టినప్పుడు పరిశ్రమదారులకు ఏమేమి రాయితీలు ఇచ్చిందో ఎట్లా రాయితీలు ఇచ్చిందో 100 కోట్ల పెట్టుబడి పెడితే 100 కోట్ల రాయితీలు ఇచ్చిన కంపెనీలు చూసిన కానీ నీ 5 పైసల బిల్ల నీ ప్రభుత్వం నుంచి తీసుకునే సందర్భాలు లేవు ముక్కు నెలకు రాస్తా నేను నేను గిట్లాడి వాటి మీద ఆశపడలేను నేను 100 కోట్ల లోన్ తీసుకునే స్థాయికి ఎదిగినంటే నా ప్రొఫైల్ నా ఆస్తి నా కమిట్మెంట్ ఎంత ఉంటుందో వస్తుందో ఒకసారి ఆలోచించేయండి ఇవాళ గిట్లాడి చిల్లర మల్లర దానికి ఈటల రాజేంద్ర అంటాడు లొంగిపోడు ఈటల రాజేంద్ర అంటాడు ఆనాడైన జీవితాంతం మేము లెఫ్టీ చూద్దామని బతికినళ్ళం మేము ఎన్నడూ కూడా ప్రశ్నించే దగ్గర ఉన్నాం తప్ప లొంగిపోయే దగ్గర లేం ఆస్తుల కోసం అంతస్తుల కోసం పదవుల కోసం
లొంగిపోయే ప్రసక్తి లేదు. ఇవాళ నేను ఈ పదవిని గడ్డిపోస్తా సమానమని అన్నాను. ఇది గౌరవప్రదమైంది కాబట్టి నేను ఇంకొక రకం కించపరచాను. కానీ నా ఆత్మగౌరవాన్ని కంటే ఈ పదవి గొప్పది కాదు, నా ఆత్మాభిమానాన్ని కంటే ఈ పదవి గొప్పది కాదు. అందుకని నేను తప్పకుండా ఇవాళ నిగ్గు తేల్చాల్సింది నాలాంటి మీద. 20 సంవత్సరాల చరిత్రలో ఈనాడు కూడా నేను ఇంటెలిజెంట్గా ఒకరి ఆస్తిని కబ్జా పెట్టే ప్రయత్నం చేయలే, ఒకరికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే. మాలో మేము ఎర్ర చీమ కూడా అన్యాయం చేయకుండా బతికినళ్ళం మేము, గడ్డి పోసం కూడా గౌరవించడం మేము, 10 మందికి సాయం చేసే మనస్తత్వం ఉన్నళ్ళం మేము. మా నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా నా సాయం ఉంటుంది అక్కడ. మా బిడ్డడు ఒక మామూలు మనిషిని ఒక హుజూరాబాద్ నియోజకవర్గంలో పోయి 20 సంవత్సరాల కాలం పాటు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచామంటే ఉత్తరనే గెలుస్తామా? నేను అడుగుతా ఉన్నా, నా నియోజకవర్గంలో ఒక్క మనిషి ఒక 10,000 రూపాయలు తీసుకున్నట్టుగా, నన్ను ఇబ్బంది పెట్టినట్టుగా, నన్ను అరెస్ట్ చేసినట్టుగా, ఓ కేసు పెట్టి వేధించినట్టుగా ప్రూవ్ చేయండి, నేను సన్యాసం పుచ్చుకుంటా. వాళ్ళ నోట్లో నాలుకెలుక్కున్నాను నేను, వాళ్ళ కళ్ళల్లో కదా బిడ్డలెక్కున్నాను నేను. ప్రలోభాలు పెట్టి గెలవలే, పనిచేసి ఒళ్ళు వంచి ప్రేమను పొందిన వాళ్ళది. కులం పేరు చెప్పలే నేను, మతం పేరు చెప్పలే నేను, మానవత్వాన్ని పంచిన మనిషిని నేను.